హాయ్ వెల్కమ్ టు తెలుగులో టైంపాస్ ప్రోమో చూసారా ఎలాగుంది రక్త చరిత రక్త చదిత రక్త చరిత ఆ సాంగ్ గుర్తొచ్చింది యాక్చువల్లీ పగ కసి ద్వేషం అవతలోని వేసేయాలి వాడు వద్దు బాబోయ్ నేను ఫైట్లోకి దిగను బాబోయ్ అని వెళ్ళిపోతున్నా వాడిని బలవంతంగా పీక పట్టుకుని లాక్కొచ్చి మరీ వేసేయాలి అది రవి చేస్తున్న పని అది సాడిజం శాడిజం అంటే సాడిజం మామూలు శాడిజం కాదు యాక్చువల్లీ నాకు ఒక మూవీ గుర్తొచ్చిందండి ఒక ఇంగ్లీష్ మూవీ ఎప్పుడో చూసిన చిన్నప్పుడు కొంతమంది మామూలు వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళ మీద ఒక సైన్స్ ఎక్స్పెరిమెంట్ అని చెప్పి అందులో కొంతమందిని పోలీసుల కింద కొంతమందిని దొంగల కింద ఒక పెద్ద జైల్లా జైల్లో జైల్ లాంటి సెటప్లో పెడతాదన్నమాట మామూలు మనుషులే వాళ్ళు ఏం తప్పు చేయలేదు ఏం చేయలేదు వాళ్ళలో కొంతమంది జై అక్కడ ఖైదీల కింద శిక్షనుభవిస్తున్నట్లు జైలు అధికారులేమో మామూలు మనుషులు జైలు అధికారుల కింద ఉండి వాళ్ళని కంట్రోల్ చేయాలి సో స్టార్టింగ్లో చాలా మామూలుగా చాలా బల ఫ్రెండ్లీగా ఉండేవారు ఈ జైలు అధికారులు ఖైదీలు కూడా కానీ అలా రోజులు గడిచి కొద్దీ వాళ్ళని కంట్రోల్ చేసి 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 మంచి వాళ్ళలా కనిపించే వాళ్ళు శాడ్నిషిల్ అయిపోతారు ఈ జైలు అధికారులు వాళ్ళు అలా శిక్షలు అనుభవిస్తూ ఉంటారు వీళ్ళు విధించే శిక్షలు అది ఎలా అయిపోతుందంటే సిచ్యుయేషను కంప్లీట్లీ మామూలుగా కంట్రోల్ ఎన్విరాన్మెంట్ లేకపోయేసరికి వీళ్ళు ఇంకా ఆనందం పొందుతుంటారు శిక్షలు అనుభవించి అవతల వాళ్ళ శిక్షలు అనుభవిస్తూ వాళ్ళు ఏమీ చేయలేని సిచ్యువేషన్కి కలుగుతుంటారు ఇది ఆ ఎక్స్పెరిమెంట్ అదే కనిపిస్తుంది నాకు ఇప్పుడు ఇది ఇక్కడ బిగ్ బాస్ హౌస్లో ఉండి ఉండి బేసికల్ ఏంటంటే ఇంకా బయట వాతావరణంలోంచి ఏమాత్రం కనెక్షన్ లేకుండా అందులో ఉండి అలా టైం గడిచి కొద్దీ నిజ స్వరూపాలు బయటపడుతున్నాయి లోపల ఉండి ఏవైతే బయట బయట మనకి వాళ్ళు బయట జీవిస్తున్నప్పుడు కనిపించని వాళ్ళ లోపల అంతర్లీనంగా ఉండే గుణాలు ఏవైతే ఉంటాయో అవి ఇప్పుడు బయటపడుతున్నాయి ఎస్పెషల్లీ మనం ఇన్ని వీక్స్ వచ్చాక అవి మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా బయట పడుతూనే ఉంటాయి ఒరిజినల్ స్వభావాలు అవి దాయిలం ఇంకా మాస్క్ అనేది ఒక మూడు వాదాలు నాలుగు నాలుగు వాదాలు ఐదు వాదాలు ఉండొచ్చేమో కానీ ఈ పది వాదాలు దాటాక ఇంకా ఒరిజినాలిటీ బయట పడుతుంటుంది ఒరిజినల్ గుణం అవతల వాళ్ళని ట్రీట్ చేసి గుణం అనేది బయట పడుతూనే ఉంటుంది అది రవిలో చాలా క్లియర్గా తెలుస్తుంది సిరీలో చాలా క్లియర్గా తెలుస్తుంది అందులోనూ తెలుస్తుంది అందులోనూ తెలుస్తుంది ఈవెన్ ప్రియాంకలో కూడా తెలిసిపోతుంది ప్రియాంక రవి నాటిన విత్తనం ఎక్కడ ఈ టీంలో ఉండి ఉండి రవి కోసం పనిచేస్తుంది మానసి వాళ్ళ టీంలో ఉండి మీరు ఆల్రెడీ ఆ క్లిప్ కూడా చూసే ఉంటుంది చాలా సర్క్యులేట్ అవుతుంది దాని గురించి నేను సపరేట్గా వీడియో చేస్తాను సో బేసికలీ అందరు బయటపడుతున్నారు క్లియర్గా సో ట్రైలర్లో ఏముంది యాక్చువల్లీ ట్రైలర్ స్టార్ట్ అయ్యింది ఏంటి నెక్స్ట్ ఒకవేళ పడితే మీకు రవి సన్నిక్ కానీ మానస్ కానీ అని చెప్పి రవి అంటుంటాడు ఎవరు శ్రీధాం అంటున్నాడు అనీ మాస్టర్ తోటి రవితోని అంటే నెక్స్ట్ రౌండ్లో కెప్టెన్సీ కంటెండర్ కింద అని అనీ మాస్టర్ ఒకళ్ళు అయితే అనీ మాస్టర్కి అవతల అవతల ఆపోజిట్ సైడ్ మానస్ కానీ సన్నీ కానీ అనమాట అప్పుడు రవి అంటాడు వీళ్ళిద్దరిలో ఎక్కువ డిస్ట్రాక్టివ్ అంటే అప్పుడు శ్రీరామ్ మానస్ అంటాడు అంటే సన్నీ కంటే మానస్ తోటి ఫైట్ చేయడం కష్టం అన్నట్లు సో అది ఇది ఎందుకు చూపించేది ఎడిటర్ అంటే ఇప్పుడు వీళ్ళు మానస్ ఎక్కువ డిస్ట్రక్షన్ డిస్ట్రాక్షన్ చేసే వ్యక్తి కాబట్టి మానస్ బదులు సన్నీ ఉంటే బెటర్ అని ప్లాన్ చేస్తున్నట్లు అనిపిస్తుంది సో సన్నీని తీసుకురావాలి సన్నీ అక్కడ అస్త్ర సన్యాసం చేసినట్టు కనిపిస్తుంది ఎందుకంటే నిన్న జరిగిన ఆ దెబ్బకి ఇంకా అసలు ఇంకా విరక్తి వచ్చేసింది మనిషికి సో ఇది ట్రైలర్ చూసి గెస్ట్ చేస్తుంది అది చూసి సో నైట్ ఎపిసోడ్ చూసి మళ్ళీ డీటెయిల్ రివ్యూ ఉంటుంది ఎపిసోడ్లో మరి వేరేగా ఉంటే మళ్ళీ దానికి సంబంధించిన రివ్యూ వేరేగా ఉంటుంది బట్ ఇక్కడ చూస్తే తెలుస్తుంది ఏంటంటే అస్త సన్యాసం చేసి నేను ఇంకా ఆడను అని భీష్మించి కూర్చున్న వ్యక్తిని బలవంతంగా తీసుకొస్తున్నది ఎలాగ ఎలాగంటే పవర్ టూల్ యాక్సెస్ దే మనకి పవర్ ఊమ్ యాక్సెస్ వస్తుంది రవికి వచ్చినప్పుడు అందులో పవర్ టూల్ ఉంటే ఆ పవర్ టూలు రవిని బిగ్ బాస్ నువ్వు తీసుకుంటావు ఇంకెవరికైనా ఇస్తావంటే అది పాజిటివ్ పవర్ టూల్ అనిపించి రవి నేను సన్నీకి ఇస్తాను చెప్తాడు సన్నీకి ఇక్కడ ఇచ్చి ఫేవర్ చేద్దామనే సన్నీకి చూస్తుంటే మానస్ ఎక్కువ డిస్ట్రెక్టివ్ కాబట్టి మానస్ కంటే లెస్ డిస్ట్రెక్టివ్ అయిన సన్నీని తీసుకొద్దాం అది కాక సన్నీని ఈజీగా రెచ్చగొట్టేసి ఏదో చేసేసి మొత్తానికి టాస్క్లో బ్యాట్ చేసేవచ్చు అన్న ఇంటెన్షన్ కూడా ఉండి ఎలాగైనా సరే సన్నీని తీసుకొద్దాం అన్న ఉద్దేశంతో సన్నీని సెలెక్ట్ చేసి సన్నీకి ఫేవర్ కాదు ఇది సన్నీని సెలెక్ట్ చేసి సన్నీకి ఇద్దాం అనుకుంటాడు సన్నీ నేను తీసుకొని ఇది అంటాడు యాక్చువల్లీ అది వస్తుంటే రవి ఏమంటాడు దానికి ఆన్సర్ ఇట్స్ పే బ్యాక్ అంట ఇట్స్ పే బ్యాక్ టైం పే బ్యాక్ టైం అంటే తనకి చేసిన దీనికి సాయానికి మళ్ళీ రివర్స్లో సైన్ చేస్తున్నట్లు చేస్తే అది పేబ్యాక్ టైం ఏం సైన్ అంటే నిన్న చేసింది తప్పు కాబట్టి నేను చేసింది తప్పు కాబట్టి అవి దానికి పేబ్యాక్ చేస్తున్నాను ఉంది చూస్తుంటే అంటే నిన్న చేసింది తప్పు అని ఒప్పుకున్నట్లుంది అవి కానీ కాదు అది పేబ్యాక్ చేయట్లేదు అక్కడ పేబ్యాక్ ఎప్పుడు అవతల వ్యక్తి తనకి ఒకటి కావాలి అంటే అది ఇస్తే పేబ్యాక్ ఒకవేళ తప్పు అనేది ఒప్పుకున్నా కూడా నేను నీకు మళ్ళీ దానికి చేసిన దానికి ప్రతిఫలంగా ఇది ఇస్తున్నాను అని ఇస్తే ఇది ప్రతిఫలం కాదు ప్రతిఫలం అంటే ఆ వ్యక్తి ఎక్స్పెక్ట్ చేస్తుంటే ప్రతిఫలం నేను వద్దు బాబోయ్ నాకు వద్దు బాబోయ్ అని సన్ని అంటుంటే బలవంతంగా ఇస్తున్నాడు ఇక్కడ బలవంతంగా ఇస్తూ లేదు నువ్వు తీసుకోవాలి తప్పదు ఎందుకంటే ఇది బిగ్ బాస్ రూల్ అంటున్నాడు ఇక్కడ కామెడీ ఏంటంటే బిగ్ బాస్ అంటే సన్నీ అంటాడు ఎవరు ఎవరు ఎలాగన్నా ఇష్టం వచ్చినట్లు ఆడుతుంటారు మరి నాకు మాత్రమే రూల్స్ అంటే అప్పుడు పక్కనిచ్చే శ్రీరామ్ అదే రూల్ మామాస్ సన్నీ అని అంటారు నిన్న ఇదే శ్రీరామ్ ఇలాంటి పవర్ వస్తే మానస్ అలా చేయొచ్చా అంటే ఆ చేయొచ్చు ఇది నాకాలని చెప్పి తన పవర్ని వేరేగా అమ్ముకున్నాడు రవికి అప్పుడు బిగ్ బాస్ రూల్స్ ఎవ్వరికీ గుర్తు రాలేదు కానీ సన్నీ విషయంలో సడన్గా బిగ్ బాస్ రూల్స్ వస్తే ఆ బిగ్ బాస్ రూల్స్ పాటించాలని చెప్పి చెప్తున్న వ్యక్తి అవుతాయి శ్రీరామ్ అది అలా తయారైంది సో రవి శ్రీరామ్ వీళ్ళంతా ఫోర్స్ చేసి సన్నీ చేత ఆ పవర్ తీసుకునేలా చేశారు ఆ పవర్ తీసి చదివాడు సన్నీ ఏముంది అందులో అందులో ఏముందంటే ఈ సైరన్ మోగిన వెంటనే ఎవరైతే గోల్డ్ మైన్ చేసి కంటైనర్స్ ఉంటుందో వాళ్ళల్లో ఒకరిని తీసేసి ఆ ప్లేస్లో తిరిగి వెళ్ళొచ్చు సన్నీ వెళ్ళొచ్చు అనమాట అది పవర్ అది చదివిన వెంటనే అది నచ్చలేదు సన్నీకి ఎందుకంటే అసలు ఇంక అసలు ఇలాంటి వాటిలో ఇన్వాల్వే కాకూడదు ఇంక ఏది చేసినా కూడా ఇంతమంది మీద పడిపోయి సన్ని మొత్తం బ్యాట్ చేసేస్తుంటే ఏమి మళ్ళీ ఇలాంటి పని ఇంకేం చేస్తానని అని చెప్పేసి నాకు వద్దు నేను ఇస్తాను అంటే అప్పుడు ఒప్పుకోడు రవి నువ్వు దిగాలి అని చెప్పేసి సీరియస్గా చెప్తాడు ఇంకా దాకా చూపించేదు ఆ తర్వాత నైట్ అంటే అక్కడ నెక్స్ట్ ఏమైంది అనేది ఏమైంది అనేది మాకు తెలియదు బట్ నైట్ అక్కడ బిగ్ బాస్తో మాట్లాడుతున్నాడు అలాగ బయట వాలి కుర్చీ కుర్చీలో వాలి ఆయనకి ఎందుకు నచ్చదు సార్ రవిని ఉద్దేశించి సంచాలకు కూడా ఎంత బిల్డప్ ఇవ్వడు నన్ను రెచ్చగొట్టి పంపిస్తారు లాస్ట్కి వెరీ పుష్పం చేస్తారు బికాజ్ ఐ మీ పూర్ బాయ్ అని ఆ పూర్ బాయ్ సాంగ్ పాడుతుంది యాక్చువల్లీ ఈ ట్రై ఈ ప్రోమో చూస్తే ఏదైతే రోజు మనం ఎపిసోడ్స్ చూస్తున్నప్పుడు ప్రోమోస్ చూస్తున్నప్పుడు వీకెండ్ ఎపిసోడ్స్ చూస్తున్నప్పుడు ఏదైతే కంటిన్యూ అవుతుందో అదే మళ్ళీ కంటిన్యూ అయింది అది సన్నీ మీద సింపతి అదేవిధంగా అవతల వాళ్ళ మీద అసహ్యం అది ఎవరు ప్రత్యేకించి దీన్ని ఈ విధంగా ఎడిట్ చేయట్లేదు అక్కడ వాళ్ళ బిహేవియర్ అలా ఉంది వాళ్ళకి తెలియట్లేదు అక్కడ ఉన్న వాళ్ళకి ఇంకా సెన్స్ పోయింది కెమెరాస్ చూస్తున్నాయి జనాలు చూస్తున్నారు మేము ఇక్కడ బ్యాడ్ అయిపోతున్నాం అని సెన్స్ పోయింది అక్కడ వాళ్ళ మెయిన్ ప్రయారిటీ ఇప్పుడు నా ఎదగకుండా సన్నీ ఉన్నాడు సన్నీ మీద నేను రెచ్చిపోవాలి సన్ని మీద నా శాడం ప్రదర్శించాలి బేసికల్ ఏం లేదు ఇప్పుడు ఎలా తయారయ్యాడంటే అవి సన్నీ బాధపడితే ఆనంద పొందుతున్నాడు ఆఫ్కోర్స్ దాన్ని శాడజీ ఉంటుంది అది మామూలు రియల్ లైఫ్లో ఇలాంటివి చేయలేదు ఇది ఇక్కడ బిగ్ బాస్ షోలో రవి అనే క్యారెక్టర్ ఎందుకంటే ఒక రేంజ్ దాటాక ఇంక మన క్యారెక్టర్ అనుకోవాలి ఇంకా బయట మనిషి ప్రవర్తించే విధానంతో మనం వదిలేయాలి ఇంకా ఎందుకంటే ఇక్కడ కంప్లీట్లీ వాళ్ళ ఒరిజినాలిటీ వచ్చేస్తుంది బయట బయటపడిపోయింది ఇప్పుడు అందరు కూడా ఒరిజినాలిటీ ఇప్పుడు శ్రీరామ్ వాళ్ళ టీంతో కలిసిపోయి ఏ విధంగా కన్నింగ్ గేమ్స్ ఆడుతున్నాడు అది ఒరిజినాలిటీ నేను దగ్గర శ్రీరామ్ సెకండ్ శ్రీరామ్ బాగున్నాడు నచ్చుతున్నాడు అన్నాను చూసారా ఆ శ్రీరామ్ కూడా తన ఒరిజినల్ రంగులు బయటపెడుతున్నాడు ప్రియాంక అసలు స్వరూపం బయటపడింది అంత అంత దారుణంగా బయటపడింది అంటే నిన్న అనుసీన్లో మానస్ని బ్యాక్ స్టాప్ చేస్తుంది మానస్ని వెన్నుపోటు పొడుస్తుంది దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఎంత ఎలాంటి మనుషులు ఉన్నది లోపల అనేది ఇది అయితే ఇది ప్రియాంక ఏదైతే రవికి రవి తీసుకొచ్చిన ఒక అస్తవం రవికి అసిస్టెంటు కనిపించకుండా వాళ్ళ ఇద్దరు కలిసి ఆడుతున్న నాటకం ఇదంతా అసలు బిగ్ బాస్ లోపలికి రాకముందే వాళ్ళు ప్లాన్ చేస్తున్నట్లు చేసినట్టు క్లియర్గా తెలుస్తుంది ఇలాంటి ఈ వీక్స్లో ఇంపార్టెంట్ వీక్స్లో వాళ్ళ ఒరిజినాలిటీ బయటపడుతుంది వాళ్ళ కుట్రలన్నీ బయటపడుతున్నాయి కానీ వీళ్ళకి తెలియట్లేదు ఏంటంటే వీళ్ళు చాలా తెలివిగా ఆడుతున్నాము మేము చేస్తున్న సైగలు జనాలకు పసిగట్టలేదు మేము చేస్తున్న పనులు తెలియదు అని అనుకుంటున్నారు కానీ అన్నీ తెలుస్తున్నాయి ప్రియాంక ఏదైతే ఆ కుస్తీ పోటీలో రవి గెలవడానికి అవతల మానస్ టీంలో ఉంటూ కావాలని ఓడిపోయిందో అది ఎవరు గుర్తించలేదు అన్నది అనుకున్నారు వాళ్ళు కానీ నేను ఆ రోజే చెప్పిన కావాలని ఓడిపోయిందని అది తెలుస్తుంది ఈజీగా ఆ మనిషి ప్రవర్తనను చూసి ఆ మనిషి ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ని చూసి ఆ వ్యక్తి యొక్క బాడీ లాంగ్వేజ్ చూసి క్లియర్గా చెప్పొచ్చు ఆ వ్యక్తి ఎవరి నడుతుంది ఎలా మోసం చేస్తుందని అని మోసం చేసే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ తెలిసిపోతుంది మీకు బాగా క్లియర్గా తెలిసిది మన కెప్టెన్సీ టాస్క్లో సన్నీ బ్రిక్స్ని పడేసినప్పుడు తన బాడీ లాంగ్వేజ్ చూడండి తన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ చూడండి అవి క్లియర్గా చెప్తున్నాయి తను కావాల్సి వేసిందని చాలా చాలా క్లియర్గా చెప్తున్నాయి ఎస్పెషల్లీ సెకండ్ టైం పడేసినప్పుడు ఫస్ట్ టైం పడేసినప్పుడు ఇంకా కొంచెం తన అటువై పొంది తన ఫేస్ క్లియర్గా తిరగట్లేదు బట్ సెకండ్ టైం పడేసినప్పుడు పడిపోయాక ఏదైతే ఎక్స్ప్రెషన్ పెట్టిందో అది క్లియర్గా నేను దొరికిపోవట్లేదు కదా అన్న ఒక మైండ్లో ఆలోచన వచ్చింది వచ్చినప్పుడు పెట్టిన ఎక్స్ప్రెషన్ అది అది పడిపోతున్నప్పుడు నిజంగా తన చెయ్యి తగిలి పడిపోతే ఆ కన్సర్న్ వేరేగా ఉంటుంది అప్పుడు బాడీ లాంగ్వేజ్ వేరేగా ఉంటుంది పడిపోయిన వెంటనే ఇటువైపు తిరిగి బాల్ ఆపుతున్నట్టు యాక్షన్ చేస్తుంది అది డెఫినెట్లీ కావాలని పడేసి తన తను చేసిన యదవ పని కెమెరాలో బాగా రికార్డ్ అయిపోయిందా అన్న టెన్షన్ అది ఓకే సరేలేండి అది సపరేట్ వీడియో చేస్తాను అన్న దాని గురించి బట్ దీంట్లోనే మాట్లాడేస్తున్నాను సో అది ఎందుకు చెప్పాను కాబట్టి ఇంకోటి కూడా చెప్పేస్తాను అన్ సీన్లో ఏంటి అంటే రవి మానస్ పక్కపక్కన కూర్చొని కూర్చుని మధ్యలో ఆ మైనింగ్ హ్యాట్ కోసం అలా వెయిట్ చేస్తున్నారు బజార్ కోసం వెయిట్ చేస్తున్నారు ఆ టైంలో డిస్ట్రాక్ట్ చేయడానికి మానసిని డిస్ట్రాక్ట్ చేయడానికి ప్రియాంకని కాన్వర్సేషన్ స్టార్ట్ చేయమని కళ్ళతోనే సాగ్ చేస్తారు రవి అది బాగా నిశ్చితంగా గమనిస్తే తెలుస్తుంది పూర్తి స్థాయిలో వంద వంద శాతం తెలుస్తుంది అంటే చెప్పలేము కొంత బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఉంది ఎందుకంటే ఆల్రెడీ అక్కడ కొంచెం మూవ్మెంట్లోనే ఉన్నాడు రవి బట్ స్టిల్ పాజిబిలిటీ చాలా ఎక్కువ ఉంది ఎందుకంటే అక్కడ మా ప్రియాంక మాట్లాడిన విధానం అక్కడ అవసరం లేని ప్లేస్లో అవసరం లేని యాంగిల్లో కూర్చుని మానసిని డిస్ట్రాక్ట్ చేస్తున్నట్లే ఉంది సో డెఫినెట్లీ మోస్ట్ ఛాన్సెస్ ప్రియాంక మానసిని డిస్ట్రాక్ట్ చేస్తున్నట్లే ఉంది సో ఇదండి వీళ్ళ అసలు రూపాలన్నీ ఇలా బయటపడుతున్నాయి ఆల్రెడీ మనం చూసాం అని మాస్టర్ రూపం కూడా బయటపడింది లాస్ట్ వీక్ భయంకరంగా కాజల్ని వ్యక్తిస్తూ వేస్తున్న డాన్సులు ఇవి ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ థర్డ్ వీక్లు ఎంతలా లేవు ఆవిడ చేసింది ఆవిడ ఉమ్మదానికి అగనిస్టర్ చేసింది డ్యాన్స్లు కానీ అవి ఏంటంటే జస్ట్ ఒక ట్రైలర్స్ లాంటివి ఇప్పుడు నిజమైన సినిమా చూపించేస్తున్నారు వీళ్ళంతా కూడా అదే అండి మనకు క్లియర్గా ఇక్కడ మనకు తెలిసింది ఏంటంటే హీరో టీం విలన్ టీమ్ హీరో టీంలో ముగ్గురే ఉన్నారు అది సన్నీ కాజల్ మానస్ అండ్ విలన్ టీమ్ మిగిలిన అందరు కూడా విలన్ టీమే విలన్ టీంలో ఒక్కరు కూడా విలన్ కాదు అన్నవాళ్ళు లేరు అందరూ విలన్స్ లాగా తయారైపోయారు అంటే మామూలు వాళ్ళు కూడా ఇప్పుడు విలన్ టీంలో ఉండి ఉండి వాళ్ళ యూనో వాళ్ళ ఆలోచనలు వేళల్లోకి ఎక్కేసి మొత్తం అందరూ విలన్స్ అయిపోయేది ఇప్పుడు అది చూద్దాం ఈ హీరో టీమ్ వేసెస్ వెలన్ టీం ఎక్కడి దాకా వెళ్తుంది ఎలా వెళ్తుంది అనేది ఈరోజు ఒకవేళ సెకండ్ ప్రోమో కూడా రిలీజ్ అయ్యి అది ఇంట్రెస్టింగ్గా ఉంటే క్విక్ రివ్యూ చేస్తాను మరి ఇన్ సేఫ్ టైం తీసుకోను బట్ ఈరోజు నైట్ ఎపిసోడ్ అయిపోయి డెఫినెట్లీ డీటెయిల్ రివ్యూ అయితే ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ బాయ్